సంవత్సరము ఎవరైతే గనక రాజు కుజుడు ఉన్నాడో తర్వాత మంత్రి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈ సంవత్సరము మంత్రి బుధుడు. బుధుడు మంత్రి అవటము చేత కొంత స్త్రీపరమైనటువంటి వ్యాపారములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. స్త్రీపరముతో చేసుకునేటువంటి వ్యాపారములు అనేకం ఉంటాయి. అంటే ఏదైనా ఒక రాజకీయములో కానీ న్యాయ వ్యవస్థలో కానీ డాక్టర్లు కానీ ఇవాళ రేపట్లో స్త్రీలు ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి వారికి చాలా అనుకూలముగా ఉంటుంది ఈ సంవత్సరం. అంటే స్త్రీలు ఏ కార్యములు అయితే కనుక ముందుండి వారి ద్వారా ఎంతోమందిని పోషింపబడుతున్నారో అటువంటి వ్యాపారాలు మాత్రం దైదీప్యముగా ముందుకు వెడతాయి. అదేవిధముగా కొత్తగా ఏదైనా కొన్ని వ్యాపారములు చేసుకునేటువంటి వారు వారి యొక్క కార్యాచరణలో స్త్రీల యొక్క సలహాలను తీసుకుని చేస్తూ ఉంటారు. మంత్రి బుధుడు అవటం చేత బుద్ధి పక్కన మనకంటే కూడా తెలివైనటువంటి వారి మాటని వినటానికి అంగీకరిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి తప్పు లేదండి. మనకన్నా కొంత ఆలోచనలో ముందున్నారు, సంపాదనలో ముందున్నారు అనుకుంటే తప్పకుండా మనం వారి యొక్క సలహాలన్నీ సూచనల్ని తీసుకుంటంలో ఏమాత్రము తప్పు లేదు.